టెస్లా కార్ RRR ప్రదర్శన ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అండ్ ఆ క్రమంగానే రాజమౌళి గారు కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవడం జరిగింది. అంటే ఎవరైతే ఆర్గనైజ్ చేశారు, ఎంతవరకు సహాయం చేశారు వాళ్ళకి, దాంట్లో రాజమౌళి గారు నాసా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాడని, ఆ ఆర్గనైజ్ చేసిందంతా నాసా వాళ్ళని, పైనుంచి శాటిలైట్ నుంచి తీశారని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. సో వాటికి చెక్ పెట్టడానికి ఈరోజు ఈ టాపిక్ చేస్తున్నాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. అది ఏదో నాసా వాళ్ళ శాటిలైట్లు పంపి అదంతా చేసింది, అందుకే రాజమౌళి గారు థ్యాంక్స్ చెప్పారని వార్తలు. అందులో NASA అంటే నాసా అండి యాక్చువల్గా. ఇంకో ఏముంది పట్టించుకోవద్దు, NASA నాసా, దాన్ని అందరూ కూడా నాసా అనుకుంటున్నారు. ఇదేంటంటే నార్త్ అమెరికన్ సెక్యూరిటీస్ అదే అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్, NASA అంటే నార్త్ అమెరికన్ సెక్యూరిటీస్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్, అంటే సెక్యూరిటీస్ అందించింది అంతే అండి. సెక్యూరిటీ సంస్థ అది ప్రొవైడ్ చేసింది సెక్యూరిటీస్. ఇప్పుడు అంత పెద్ద ఈవెంట్ అంటే అది ఇద్దరు ముగ్గురు కలిసి చేశారండి. అది ఆయన వంశీకృష్ణ కుప్పురావురు అనే అతను క్రియేటివ్ డిజైన్ అంతా ఆయన ఆర్గనైజ్ చేసి, ఆయన ఎప్పటి నుంచో వీళ్ళతో అసోసియేట్ అయినాడు. అంటే వీళ్ళు ఆస్కార్ అవార్డు కోసం క్యాంపెయిన్ చేయడానికి కొంతమందిని టీమును పెట్టుకున్నారు కదా, ఎప్పటి నుంచో అది చేస్తున్నారు. ఆ టీం ఆ ప్రయత్నంలో భాగంగానే ఇచ్చేశారు. దీంట్లో కొత్తగా వీళ్ళకి కలిసి వచ్చింది వచ్చి టెస్లా కంపెనీ మన ఎలన్ మస్క్ ఈ మధ్య గత కొంత కాలంగా రెండు మూడు కారణాల వల్ల ఆయన పేరు వినిపిస్తుంది. ఒకటి, ట్విట్టర్ను ఆయన కొనుగోలు చేయడం, దాంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగస్తులను తీసేయడం, దానికి సంబంధించిన కాంట్రవర్సీ. రెండు, ఉక్రెయిన్ వార్లో ఉక్రెయిన్కి ఈయన అతిపెద్ద హెల్ప్ చేశాడు. అదేంటంటే ఈయనకి శాటిలైట్స్ ఉన్నాయి, ప్రైవేట్ శాటిలైట్స్, వాటన్నిటినీ ఉక్రెయిన్ వైపు తిప్పాడు. ఉక్రెయిన్ హోమ్ మినిస్టరు ట్విట్టర్లో ట్వీట్ చేశాడు, సార్ మీరు మాకు హెల్ప్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే వార్ఫేర్కి సంబంధించిన అనేక మిసైల్స్కి ఆపరేట్ అవ్వాలంటే ఇంటర్నెట్ కావాలి కనెక్షన్. ఇంటర్నెట్ వాళ్ళ దేశంలో ప్రాబ్లం ఉంది కాబట్టి ఈయన శాటిలైట్ ద్వారా తన ఇంటర్నెట్ సర్వీసెస్ని వాళ్ళకి అందించాడు. అతను బిజినెసే, అతనేం ఫ్రీగా కాదు. బట్ వీళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ఆయన హైఫై నెట్వర్క్ని వీళ్ళకి అందించాడు, హైస్పీడ్ నెట్వర్క్. దానివల్ల వాళ్ళకి రష్యాతో మరింత ఎఫెక్టివ్గా పోరాడడానికి ఈయన హెల్ప్ చేశాడనమాట ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ ఏంటంటే వాళ్ళు కొంతమంది పేపాల్ మాఫియా అంటారు వీళ్ళని. పేపాల్ అనే ఒక కంపెనీని వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు, పీటర్ థీల్ అని, ఎలన్ మస్క్, తర్వాత ఇంకొంతమంది కలిసి. వీళ్ళు ఒక యంగ్ బ్యాచ్ అక్కడ అప్పట్లో అమెరికన్ బిజినెస్ దీంట్లో వాళ్ళు చేసిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎలన్ మస్క్ గురి అంతా ఇండియన్ మార్కెట్ మీద ఉందండి. దాంట్లో భాగంగా మనం ఇది చూడాలి, టెస్లా కార్లని ఇండియాకి తీసుకురావాలని, ఇక్కడ కూడా మార్కెట్ పెంచుకోవాలని, బోల్డ్ అంత మంది కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆఫ్ కోర్స్ మార్కెట్ ఉంది, అందువల్ల విన్ విన్ ఇది వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు ఆస్కార్ వచ్చింది ఒక పాట, ఈ పాటకు సంబంధించి ఎవరు క్రియేటివిటీ వాళ్ళు చూపిస్తున్నారు. కొత్తగా వీళ్ళు ఏం చేశారంటే పగల్లో మనకి డ్రోన్ షాట్లో వెహికల్స్ 3RR ఆకారంలో వెహికల్స్ని పార్క్ చేశారు. పార్కింగ్ లాట్లో ఉంది ఇది 3RR దీంట్లో. తర్వాత నైట్ ఎఫెక్ట్లో లైట్స్ని ఇచ్చేయడం, అక్కడ కొంతమంది నాటు నాటు డ్యాన్స్ వేయడం, పాట పెట్టడం, ఇవన్నీ మనకు కనబడుతుంది. బ్యూటిఫుల్ ఉంది, ఇంకా నో డౌట్. బాగానే ఆర్గనైజ్ చేశారు శ్రీకృష్ణ. ఆర్గనైజ్డ్ వెల్. యా, సో అది అంటే పార్కింగ్కే చాలా టైం పడుతుంది కదా, ఆరులాగా అన్ని 3 hours లాగా పార్క్ చేయాలి. అవంతా నోట్ చేసుకొని కరెక్ట్గా అక్కడ పార్కింగ్ పెట్టి లైట్స్ అరేంజ్ చేసుకొని ఇవన్నీ బాగా చేశారు. వాటిని కరెక్ట్గా పిక్చరైజ్ చేసి బేసిక్గా టెస్లా కార్ల కంపెనీ, దాన్ని మీరు అన్నట్టు ఆటోమొబైల్స్ ఇక్కడ తీసుకురావడం ఒకటి, ఇంకా రకరకాల ఆయనకు వ్యాపార ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఈవెన్ ట్విట్టర్ కూడా ఈ మధ్యకాలంలో మోడీ గవర్నమెంట్ కూడా ట్విట్టర్ని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తుంది, ఏ ఉండాలి, ఎవరి పేరు తీసేయాలి, ఇవన్నీ కూడా చేస్తుంది. సో ఈ యాంగిల్లో మనం చూసినప్పుడు రాజమౌళి మార్కెటింగ్ ఎక్స్టెన్షన్లో భాగంగానే దీని అంతా కూడా మనం అర్థం చేసుకోవాలి టెస్లా కంపెనీ. ఇక్కడ మధ్యలో మళ్ళీ ఈ విష్ణుప్రసాద్ గారి గోల్ ఏంటి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ? పీపుల్స్ మీడియా కూడా అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ రాజమౌళి కొంతమందిని ముందు నుంచి సుబ్బు యార్లగడ్డ కానీ విశ్వప్రసాద్ కానీ వీళ్ళందరూ రాజమౌళి ఎక్స్టెన్సివ్ టీం అండి. వీళ్ళంతా కలిసి ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టులు కూడా మనకి ఒకే ప్రొడ్యూసర్ సరిపోడు రాజమౌళికి, కాబట్టి
మనకు అప్పట్లో టైటానిక్ చెప్పేవాళ్ళు, మూడు నాలుగు కంపెనీలు కలిసి టైటానిక్ని ప్రొడ్యూస్ చేశాయి అని. అలాగా మల్టీ ప్రొడక్షన్స్, ఈవెన్ నిన్న మనం జాయ్లాండ్ చూసాం కదా, అవును చాలా ప్రొడక్షన్, చాలామంది ఉన్నారు. అట్లా మల్టీ పీపుల్ కలిసి ప్రొడక్షన్స్ అనేది జరుగుతాయి. ఈవెన్ మనకు త్రిపులార్ కూడా దానయ్య ఒకడే కాదు ప్రొడ్యూసర్ అనేది మనం మాట్లాడుకున్నాం, ఇండైరెక్ట్గా ఉన్నారు చాలామంది. అలాగా వీళ్ళందరినీ కలుపుకొని పోతున్నారు. నెక్స్ట్ మహేష్ బాబు సినిమా రాజమౌళి తీసేది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మాక్సిమం వాళ్ళకి షేర్ ఉంది అన్నట్టుగా వస్తుంది. అందరూ జాయింట్ వెంచర్స్ అవుతాయన్నమాట అవి. సో ఆ రకంగా అది మనకి ఎలా బయటపడిందంటే రాజమౌళి ట్వీట్ వల్ల ఇదంతా మనకి బయటకు వచ్చింది. దాన్ని రకరకాల మంది నాసాకి తిప్పేసి వైరల్ చేస్తున్నాను. నాసాకి ఏం సంబంధం లేదు, అంటే సడన్ గా నాసా రాజమౌళికి ఎట్లా, కానీ నాసాకి ఎలన్ మస్క్ సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే శాటిలైట్ ఉన్నాయి కాబట్టి ఆయనకి నాసాతో సంబంధాలు ఉన్నాయి. అది కూడా ఒక కారణం, జనాలు జంప్ టు కన్క్లూజన్స్ అంటారు కదా, ఎలన్ మస్క్ పేరు చూసి నాసా పేరు చూడగానే ఓ ఇది ఆ నాసానే అనుకున్నారు, అది కాదు. సో ఓవరాల్గా ఈ ప్రమోషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఎలా ఉపయోగపడుతుంది? నెక్స్ట్ ఇప్పుడు అక్కడ అమెరికాలో టైప్ అవుతారండి రాజమౌళి. అక్కడ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఏంటంటే అమెరికన్ ప్రొడక్షన్స్ కానీ మనం చూస్తే ఈవెన్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ, నెట్ఫ్లిక్స్ వచ్చినాక కంప్లీట్ మారిపోయిందండి సినిమా ప్రొడక్షన్ అనేది, కంప్లీట్ మారిపోయింది ఇవాళ. ఈవెన్ పెద్ద పెద్ద స్టూడియోసే నెట్ఫ్లిక్స్ వచ్చి సినిమాని కిల్ చేసేయని కూడా వాపోతున్నారు. లైక్ మార్టిన్ స్కార్సెసే, క్వెంటిన్ టారాంటినో లాంటి వాళ్ళు కూడా నెట్ఫ్లిక్స్కి సినిమాలు తీయాలని పరిస్థితి. ఐరిష్ మ్యాన్ అని మార్టిన్ స్కార్సెసే నెట్ఫ్లిక్స్తో టైప్ అయి తీశారన్నమాట. అంటే ఇవాళ మార్కెటింగ్ బికేమ్ ఏ బిగ్ థింగ్ అండి. డబ్బులు పెట్టడం ఎవడైనా పెడతాడు, దాన్ని మార్కెట్ చేయడమే ఇవాళ పెద్ద అతిపెద్ద విషయం. అక్కడ రాజమౌళి ఇండియాలో ఫస్ట్ టైం సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ అతను ఒకటి వచ్చి నెట్ఫ్లిక్స్తో టైప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రాజమౌళి. రెండోది ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వస్తున్నారని మనకు తెలుస్తుంది. ఆ భాగమే అదే చెప్పాలనుకున్నా. దీంతో వీళ్ళకి ఇప్పుడు మనకు మామూలుగా మూవీలో ఇన్ బ్రాండ్ ఫిల్మ్ బ్రాండింగ్ ఉంటుంది. సో అలా నెక్స్ట్ మహేష్ బాబు సినిమాలో మొత్తము టెస్లా కార్లను వాడమని, మూవీ ఇంట్రెస్ట్ లో టెస్లా లోగో వేసుకుందామని వీళ్ళకి ఒక ఒప్పందం కుదిరింది. ఏంటంటే ఇన్ ఫిల్మ్ మన ఫిల్మ్ బడ్జెట్ కాస్ట్ ని మినిమైజ్ చేసుకోవడం, దేనికి ఇంపార్టెంటో దానికే పెట్టడం. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చేస్తున్నారు. మనం ఇంతకుముందు ఏంటంటే ఏదో ఒక పాటకి పెట్టేవాళ్ళు, చిన్న చిన్నవి ఉండేది, బడ్జెట్లో అది పెద్ద ఉండేది కాదు, చిన్న సినిమాలకు కొంత ఉపయోగపడేది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ డేస్లో కాస్ట్యూమ్స్ అంతా ప్యాంటలూన్ సప్లై చేసింది అప్పట్లో. అది అప్పట్లోనే 5 నుంచి 10 లక్షల విలువ అయిన కాస్ట్యూమ్స్ సప్లై చేసింది. ఆ కాస్ట్ వాళ్ళకి తగ్గింది, పైగా రిచ్గా ఉంది ఫ్రేమ్స్ అంతా కూడా, మంచి కొత్త కాస్ట్యూమ్స్, కలర్స్ రిచ్గా, రిచ్నెస్ వచ్చింది. అలాగా ఇప్పుడు దాదాపు ఒక 2% బడ్జెట్, 1% బడ్జెట్లో అక్కడే రికవర్ అయిపోతుంది. తర్వాత మార్కెటింగ్లో కూడా వీళ్ళు టై అప్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి వరల్డ్ వైడ్ నెట్వర్క్ ఉంది, బిజినెస్ నెట్వర్క్. తర్వాత ఏమో మన ట్విట్టర్ ఉంది, వాళ్ళకి సోషల్ మీడియా కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాజమౌళి ఏ వింగ్ని వదలకుండా అన్నిటినీ సమీకరించుకొని వెళ్తున్నారండి. నెక్స్ట్ అయితే మనం చూడబోయేది ఒక 100 రెట్లు అది ఎక్కువగా చూడబోతున్నాం. బాహుబలి కంటే, త్రిపులార్ కంటే 100 రెట్ల మిరుమిట్లు గొలిపే ఒక మార్కెటింగ్ విన్యాసాలని మనం చూడబోతుంది. దేంట్లోనైనా పెట్టుబడులు, స్టార్టప్స్లో పెట్టుబడి పెట్టమంటే ఎలన్ మస్క్ చాలా ఇంట్రెస్ట్. అలాంటి ఆయన కన్ను సినిమా మీద పడ్డం, స్టార్టింగ్కే రాజమౌళి మీద పడ్డం అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా అండి. వాళ్ళు అటు ఇటు తిరిగి మహేష్ బాబు బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి 100%. ఎందుకంటే మహేష్ బాబు మొన్నటి వరకు కొంత డిప్రెషన్లో ఉన్నాడు. అతను పాన్ ఇండియా సినిమా ఏ స్క్రిప్ట్ మనకు తెలుసు, త్రివిక్రమ్ ఎన్నిసార్లు తిప్పించాడు అని, అతను ఏది స్క్రిప్ట్ ఓకే చేయట్లేదు. అది ఇది కలిసి వచ్చింది కరెక్ట్. మహేష్ బాబు కూడా గ్లోబల్ స్టార్ లక్షణాలన్నీ ఉంటాయి మహేష్ బాబు. అవును, అతను తెలుగు యాక్టర్ అని ఎవరు అనుకోరు, గ్లోబల్ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. కరెక్ట్ సెట్ అయిందండి రాజమౌళి. ఇంగ్లీష్ స్టార్ లానే ఉంటాడు, ఇక్కడ మనల్ని విమర్శిస్తారు అన్నిట్లో ఒకలానే ఉన్నారు అని చెప్పేసి, కానీ అది ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్. అవును, రాజమౌళి అది బ్రాండ్, అది అంతే అతని బ్రాండ్. అలాగే మనకి హాలీవుడ్లో కూడా బోల్డ్ స్టార్లు అలాగే ఉంటారు, అలాగే ఉంటారు. మెల్ గిబ్సన్ కావచ్చు, డెంజల్ వాషింగ్టన్, వీళ్ళందరిది కూడా ఒక రకమైన పర్ఫార్మెన్స్లో ఉంటుంది. దాంట్లోనే ప్రయోగాలు చేస్తుంటారు, కంప్లీట్ అవే వెళ్ళారు. పైగా వాళ్ళు వేయకూడని ఇంకో క్వాలిటీ నెలలో ఉంది డ్యాన్స్.
హాలీవుడ్ స్టార్ లైన్కి ఎంత ఎలా పడతాలా, సెటిల్ ఉంటారు కదా, అదే ఇండియన్ ఎలిమెంట్ డ్యాన్స్ వచ్చేవాడు. సో ఆ రకంగా ఇప్పుడు గ్లోబల్కి మహేష్ బాబు సినిమా బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వాళ్ళు కూడా నాటు నాటు కంటే ఇంకో పాటను ఎక్స్పెక్ట్ చేస్తారు, పెద్ద స్టెప్తో చేస్తారు ఖచ్చితంగా. రాజమౌళి అనగానే గ్లోబల్ ఆడియన్స్ కూడా పాట ఏదో ఉంటుంది అన్నట్టుగా ఈసారి.